రఘురామకు బిగ్ షాక్ ఎంపీ సహా పదహారు మందిపై సిబిఐ చార్జ్ షీట్ వైసీపీ రేబల్ ఎంపీ రఘురామరాజు పైన సిబిఐ చార్జ్ షీట్ దాఖలు చేసింది ఆయనతో పాటుగా పదహారు మంది పైన సిబిఐ అభియోగాలు నమోదు చేసింది ఆర్థిక సంస్థల కన్జర్షి నుంచి రుణాలు తీసుకుని ఎగవేత కేసులో ఈ ఛార్జ్ షీట్ దాఖలైంది తమిళనాడులోని ట్యూట్ కొరియన్లో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ఇండ్ భారత్ థర్మల్ పవర్ మద్రాస్ లిమిటెడ్ అనే కంపెనీ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుని ఎగవేసినందున రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన సిబిఐ కేసు నమోదు చేసింది దీనిపైన విచారించిన సిబిఐ ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరిగిందనే దానిపైన పూర్తి వివరాలను వెల్లడించింది తొమ్మిది వందల నలభై ఏడు పాయింట్ ఏడు ఒక్క కోట్ల మేరకు మోసం చేసిన ఇండ్ భారత్ కంపెనీ చైర్మన్ ఎండీగా ఉన్న కె రఘురామకృష్ణరాజుతో సహా ఆ కంపెనీ డైరెక్టర్లు అనుబంధ కంపెనీలు చార్టెడ్ అకౌంటెంట్లు కాంట్రాక్టర్లు కలిపి మొత్తం పదహారు మందిపై న్యూఢిల్లీలోని సిబిఐ న్యాయస్థానంలో ఛార్జ్షీట్ దాఖలు చేసింది సిబిఐ వెల్లడించిన వివరాల ప్రకారం రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ మూడున హైదరాబాద్కు చెందిన ఒక ప్రైవేట్ కంపెనీ ఒక ప్రైవేట్ కంపెనీ దాని డైరెక్టర్ల పైన ఢిల్లీలో కేసు నమోదైంది కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సిబిఐ రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన కేసు నమోదు చేసింది విచారణలో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి తమిళనాడులోని ట్యూటిక్వేరియన్లో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఆర్థిక సంస్థల కన్జర్షియం నుంచి తొమ్మిది వందల నలభై ఏడు పాయింట్ ఏడు ఒక్క కోట్ల రుణం తీసుకున్నారు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్లతో కూడిన కన్సార్షియం రుణం మంజూరు చేసింది కానీ రఘురామకృష్ణరాజు తమిళనాడులో ధర్మల్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేయలేదు రుణ ఒప్పంద నిబంధనలను పాటించలేదు రుణం ద్వారా తీసుకున్న నిధులను నిబంధనలకు విరుద్ధంగా దారి మళ్లించారు ఇండ్ భారత్ పవర్ కంపెనీ చైర్మన్ ఎండిగా ఉన్న కె రఘురామకృష్ణరాజు బ్యాంకులను మోసం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది ఆ నిధులను కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు చెల్లించేందుకు గాను బ్యాంక్ ఆఫ్ ఇండియా యూకో బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు అనంతరం ఆ ఫిక్స్డ్ డిపాజిట్లు హామీగా చూపించి ఆ రెండు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు వాటితో కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు చెల్లించి ఆ రెండు బ్యాంకులకు రుణాలు తిరిగి చెల్లించలేదు దీంతో బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటుగా యూకో బ్యాంకులు తమ వద్ద ఉన్న డిపాజిట్లను ఆ రుణం క్రింద జమ చేసుకున్నాయి ఈ మొత్తం వ్యవహారంలో పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం రుణం ఇచ్చిన ఆర్థిక సంస్థల కన్సర్షియం మోసపోయింది ఆర్థిక సంస్థల కన్జార్షేమను రఘురాం కృష్ణం తొమ్మిది వందల నలభై ఏడు పాయింట్ ఏడు ఒక కోట్ల మేర మోసం చేశారని సిబిఐ నిర్ధారణకు వచ్చింది రఘురాం రాజుతో పాటుగా ఇన్ భారత్ పవర్ డైరెక్టర్ భారత్ పవర్ మద్రాస్ లిమిటెడ్ కంపెనీ మధుసూదన్ రెడ్డితో సహా మొత్తం పదహారు మంది పైన ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఇక ఇదే సమయంలో జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ను ఎంపీ రఘురామకృష్ణరాజు కంపెనీకి ఎదురుదెబ్బ తగిలింది ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ పిటిషన్ను ఎన్సీఎల్టీ తిరస్కరించింది వివిధ బ్యాంకుల నుంచి ఇండ్ భారత్ కంపెనీ మొత్తం పదమూడు వందల ఎనభై మూడు కోట్ల రుణం తీసుకుంది అయితే రికవరీ కోసం ఢిల్లీలోని డెబిట్ ట్రిబ్యునల్ను బ్యాంకుల కన్సార్షియం ఆశ్రయించింది పదమూడు వందల ఇరవై ఏడు కోట్ల అప్పులకు గాను తనఖా పెట్టిన ఆస్తుల విలువ ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్లే ఉంది దివాళ అయిన కంపెనీ పరిష్కార ప్రక్రియ చేయాలని పంజాబ్ నేషనల్ బ్యాంక్ కోరింది దివాళా ప్రక్రియకు అనుమతించవద్దంటూ నగరామ కంపెనీ వాదించింది ఆ వాదనను తిరస్కరించిన న్యాయమూర్తి దివాళా ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దివాళా పరిష్కార నిపుణుని నియమించి మూడు రోజుల్లో దివాళా ప్రక్రియ గడువుతో సహా వివరాలన్నీ తెలియజేయాలని ఆదేశించారు